రేపు 23 నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల ముందు 4 రోజుల ముందు ఇప్పుడు జాట్ ఇష్యూ మొదలైపోయింది. ఏమిటిది జాట్ ఇష్యూ అంటే, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జాట్లకు రిజర్వేషన్ ఇవ్వాలని ఎన్నికల ముందు ఏదైతే తీసుకున్న నిర్ణయంకు సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ ఏ విధంగానన్నా ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక పక్క రోహిత్ వేముల ఇష్యూ కానీ, కన్నయ్య కుమార్ ఇష్యూ కానీ, అది జేఎన్యూ ఇష్యూ కానీ, అదేవిధంగా హైదరాబాద్ యూనివర్సిటీ ఇష్యూ కానీ, ఈనాడు పెరుగుతున్నటువంటి ధరలు, ఒక పక్క ధరలు పెరిగిపోతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కానీ ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకుండా ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి మనం గెలిపించిన వ్యక్తులు పోతే ఇంతకుముందు చాలా మంది పోయారు. పోయేవాళ్ళు ఒకసారి పోతే ఒకసారి ఆలోచన చూసేసే వాళ్ళం, కానీ అప్పుడప్పుడు పోతే మనం ఆలోచించే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనా నాకు ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉండేది కార్యకర్తల బలం, కార్యకర్తల కొరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది.